कोवूरी एमएलए नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी अध्यक्षतन नियोजकवर्ग स्थाई वैएससीपी प्लीनरी समावेश निर्वहिंचार पार्टी अध्यक्षुडु पेटुकूरी चिरंजीवी रेड्डी परिशीलकुडु अध्यक्षतन जरिगिन समावेशंलो जिल्ला पार्टी अध्यक्षुडु प्रभाकर रेड्डी मेंबर ऑफ पार्लमेंट सभ्युलु आदाल प्रभाकर रेड्डी पाल्गोन्नारु ఇల్లేవడం జరిగింది వైఎస్ఆర్ రూరల్ హౌసింగ్ 1200 మందికి 18 కోట్ల 4 లక్షలు కేటాయించడం జరిగింది జగనన్న అమ్మఒడి 33300 మంది తల్లుల ఖాతాలలో 77 కోట్ల 38 లక్షలు వేశాం జగనన్న విద్యా కానుక 19195 మందికి ఫేస్ 1 ఫేస్ 2 కింద 47 కోట్ల 44 లక్షలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 3500 మందికి ఫేస్ 1 ఫేస్ 2 ఫేస్ 3 కింద 10 కోట్ల 9 లక్షలు ఇచ్చాం మత్స్యకార బోట్లకు ఆయిల్ సబ్సిడీకి 514 కార్డ్స్ 9 రూపాయల లక్కన లీటర్కి ఫేస్ 1 ఫేస్ 2 కింద 95,56,000 ఇచ్చాం వైఎస్ఆర్ రైతు భరోసా 19576 మంది రైతులకు 63 కోట్ల 18 లక్షలు ఇచ్చాం వైఎస్ఆర్ ఆసరా 9024 పొదుపు గ్రూపులకు 73 కోట్ల 47 లక్షలు ఇవ్వడం జరిగింది జగనన్న చేదోడు 1578 మందికి 2 కోట్ల 86 లక్షలు ఇవ్వడం జరిగింది జగనన్న వసతి దీవెన 12158 మంది స్టూడెంట్స్ కు 15 కోట్ల 53 లక్షలు ఇచ్చాం వైఎస్ఆర్ చేయూత 20695 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 62 కోట్ల 76 లక్షలు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ 52230 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు 26 కోట్ల 36 లక్షలు ఇచ్చాం వైఎస్ఆర్ బీమా 883 మంది క్లైంట్స్ 13 కోట్ల 86 లక్షలు ఇచ్చాం బీమా నమోదు సంఖ్య 71117 వైఎస్ఆర్ కాపు నేస్తం 946 మందికి 2 కోట్ల 23 లక్షలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు పెట్టమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం అందులో భాగంగా ఈ రోజు మనం కోవూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాలి ఒక మంచి వ్యక్తిని ప్రజలతో కలిసిపోయే వ్యక్తిని నాయకులను కార్యకర్తలను దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు జిల్లా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రంలో 147,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చారు అందులో భాగంగా మన నియోజకవర్గానికి 1000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారి అనుమతితో ఒక 10 నిమిషాలు ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకువస్తాను ఎందుకంటే ఏమీ చేయలేదు 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదన్నది ప్రతిపక్షాల వాదన దీనిని మీరు గట్టిగా తిప్పికొట్టి ప్రజల్లోకి తీసుకుపోవాలి ఈ 3 సంవత్సరాల్లో 1058 కోట్లు ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలకు మన నియోజకవర్గంలో ఇచ్చారు మనబడి నాడు నేడు ఫేస్ 1 ఫేస్ 2 కింద 194 పాఠశాలలకు 56 కోట్ల 3 లక్షలు ఇవ్వడం జరిగింది వాహన మిత్ర 2901 మంది ఆటో టాక్సీ డ్రైవర్లకు 6 కోట్ల 92 లక్షలు ఇచ్చారు ఈబీసీ నేస్తం కింద 1920 మంది మహిళలకు 2 కోట్ల 88 లక్షలు ఇచ్చారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక 41158 మంది పెన్షన్లు 370 కోట్ల 42 లక్షలు ఇవ్వడం జరిగింది పిలుపు మేరకు రాజీనామా చేసి కోవూరు బైఎలక్షన్ జరగడం జరిగింది దాంట్లో కూడా అత్యధిక మెజారిటీతో ఆ రోజు ప్రజల దీవెనతోటి కోవూరు శాసనసభగా గెలవడం జరిగింది
ఇదంతా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలని మొత్తాన్ని ప్రజలకు చేరువగా చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అదే గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది ప్రతిపక్షాలు చెప్పినట్టు అభివృద్ధి లేదనడం చాలా ఉదాహరణ. ఎందుకంటే అభివృద్ధి అనేది కేవలం రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. ఈరోజు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పథకం ద్వారా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఈరోజు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అని సందర్భంగా తెలియజేస్తుంది. వారు తీసుకున్న నిన్న 2006లో ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు దేశంలో ఎంతో మంది సాఫ్ట్వేర్ లో పేద ప్రజానీకం యొక్క పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ చదువుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే